మచిలీపట్నంలో పార్కు విషయంలో పురపాలక శాఖ పూర్వ ప్రత్యేక సీఎస్ శ్రీలక్ష్మి వ్యవహార తీరుపై మంత్రి కొల్లు రవీంద్రతో పాటు స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిధులతో తండ్రి పేరిట పార్కును ఏర్పాటు చేయటం ఏంటని, దానికి 2,18,00,000 నిధుల్ని వెచ్చించడం ఏంటని నిలదీస్తున్నారు. మచిలీపట్నం పార్కులో ప్రభుత్వ సొమ్ముతో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి తన తండ్రి స్మారకంగా విగ్రహాన్ని నెలకొల్పారు. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న ఎన్టీఆర్ పేరును మార్చేసి పార్కుకు తన తండ్రి పేరున ఎర్రా నాగేశ్వరరావు పేరు పెట్టుకున్నారు. పైగా పార్కును సైతం ఆమె ప్రారంభించారు. దీనికోసం 2,18,00,000 ప్రజాధనాన్ని వెచ్చించారు. రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నిధుల నుంచి 2,00,000, మచిలీపట్నం నగరపాలక సంస్థ నుంచి మరో 18,00,000 పార్క్ ఏర్పాటుకు ఖర్చు చేశారు. ఈ నిర్వాకం బయటపడటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ప్రజలకు సేవలు అందించిన ప్రముఖుల పేర్లను పార్కులకు పెడతారని తెలిపారు. ఎర్రా నాగేశ్వరరావు రైల్వేలో సాధారణ ఉద్యోగిగా ఉంటూ పదవీ విరమణ చేశారని, ఆయన మచిలీపట్నానికి ఎలాంటి సేవ చేయలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో అనేక మంది ఏటా ఉద్యోగ విరమణ చేస్తుంటారని, వారందరికీ లేని ప్రత్యేకత నాగేశ్వరరావులో ఏముందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక శాఖకు అధికారుడిగా ఉంటే సొంతానికి నిధులు వాడేసుకుంటారా అని నిలదీస్తున్నారు. మరి ఆనాడు ఉన్నటువంటి మున్సిపల్ సెక్రటరీ గారు శ్రీలక్ష్మి గారి డెవలప్మెంట్ పేరుతో మరి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయిందని, ఆనాడు ఉన్నటువంటి పార్క్ పేరు కూడా స్వర్గీయ ఆనంద్ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి పార్క్ని పేరు మార్పించి బలవంతంగా ఆయన ఆవిడ తండ్రి గారి పేరు పెట్టాలి, నిబంధనలకు విరుద్ధంగా. ఆయన ఇక్కడ చేసినటువంటి సేవ ఎప్పుడూ లేదు. ఆయన ఇక్కడ సర్వీస్ చేయలే, రైల్వే డిపార్ట్మెంట్లో చేసేవాడు, బయట ప్రాంతాల్లో పనిచేశారు తప్ప ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయలే. కానీ ఆయన పేరు పెట్టడం కోసం అక్కడ విగ్రహం పెట్టించి ప్రభుత్వ నిధులతో. ఆనాడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు మచిలీపట్నంలో వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేసి ఇతర ప్రాంతాల రైల్వేలో పనిచేస్తే ఒక పార్కును కట్టాలని చెప్పి అన్నారు. సరే, శ్రీలక్ష్మి గారు ఐఏఎస్గా ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉద్యోగాన్ని చేశారు, అందరికి ఏదో ఒక పార్కును అభివృద్ధి చేస్తారంటే మేమందరం కూడా అనుకున్నాం. ఏమనుకున్నామంటే వాళ్ళ సొంత డబ్బులు తీసుకొచ్చి ఒక పార్కును అభివృద్ధి చేస్తారనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టినటువంటి మున్సిపాలిటీలో రెజల్యూషన్ చేసినటువంటి వారి నామకరణం తొలగించి వాళ్ళ నాన్నగారు అన్న నందమూరి తారక రామారావు గారు ఎక్కడ, ఎర్రా శేషగిరిరావు గారు ఎక్కడ, ఒకసారి ఆలోచించండి. వాళ్ళ నాన్నగారు పేరు పెట్టి ఆ పార్కుకి 1,90,00,000 రూపాయలు మున్సిపాలిటీ నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ సంస్థ ఆధ్వర్యంలో పలు పట్టణాల్లో అమృత్ పథకంలో ఉద్యానవనాలు నిర్మించారు. ఈ క్రమంలో తన తండ్రి పేరుతో శ్రీలక్ష్మి స్వస్థలం మచిలీపట్నంలో పార్క్ ఏర్పాటు చేశారు. మొత్తానికి ప్రజాధనాన్ని వినియోగించిన ఆమె విగ్రహం ఏర్పాటుకైన ఖర్చు 5,00,000 ఇస్తానని చెప్పి కూడా ఇవ్వలేదని తెలుస్తోంది.